ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరిట మీ అందరికీ షలోం. దేవుడు మరొక అద్భుతమైన దినాన్ని మనకు అనుగ్రహించాడు. కారణం తెలుసా? మనము అందరి వలె సామాన్యంగా జీవిస్తాము అని కాదు, మరి అసామాన్యమైన జీవితాన్ని జీవించాలి అని. ఎందుకని? మనం సేవించే దేవుడు సామాన్యుడు కాదు, ఆయన అసామాన్యుడు. అసామాన్యమైన కార్యాలు చేయగలిగిన వాడు, చేయాలి అని చెప్పి ఆశిస్తున్నవాడు. కానీ మనము దేవుడు ఆశించినట్టుగా జీవించగలిగితే, ఆయనను విశ్వసించగలిగితే, ఆయన మాట వింటే, ఆయనను నమ్మితే మన జీవితం ద్వారా దేవుడు అసామాన్యమైన కార్యాలు చేయగలడు. బైబుల్ సెలవిస్తుంది, దానియేలు 11:32, దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. నువ్వు నేను దేవుణ్ణి తెలిసిన వారమే, దేవుణ్ణి ఎరిగిన వారమే. అయితే దేవుడు ఆశిస్తుంది ఏమిటంటే, మన ద్వారా గొప్ప కార్యాలు చేయాలి, బలమైన కార్యాలు చేయాలి అని కోరుతున్నాడు. నయగారా ఫాల్స్ పైన ఒక వ్యక్తి తాడు కట్టి ఈ వైపు నుంచి ఆ వైపుకు తాడు మీద నడుస్తూ ఉన్నాడు. అది చూసిన ప్రజలందరూ కూడా బహు ఆశ్చర్యపడ్డారు. కారణము, ఒకవేళ అతని కాలు జారింది అంటే ప్రాణం పోతుంది. అయినా నయగారా ఫాల్స్ పైన తాడు కట్టి తాను క్షేమంగా నడుచుకుంటూ అద్దరికి చేరిపోయాడు. అలా అద్దరికి చేరిన తర్వాత వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అడిగాడు, మీరు నమ్ముతున్నారా నేను నయగారా ఫాల్స్ పైన తాడు పైన నడవగలనని చెప్పి? కళ్ళతో చూశాం కదయ్యా, ఇక నమ్మకేం చేస్తాం? నాకేమైనా ప్రమాదం దాపరించిందా? ఏ ప్రమాదం లేకుండా నిక్షేపంగా నువ్వు అద్దరికి చేరావు. అప్పుడు అన్నాడు, మీరు నిజంగా నేను అద్దరికి చేరగలను అని మీరు నమ్ముతున్నట్లయితే, మీలో ఎవరైనా భుజం మీద కూర్చోండి, నేను మిమ్మల్ని కూడా అద్దరికి తీసుకెళ్తాను. మీరు నమ్మారు కదా, నేను నడవగలనని చెప్పి విశ్వసిస్తున్నారు కదా. అయితే నా భుజం మీద కూర్చోండి, మీరు కూడా నాతో పాటు ఈ అద్భుతమైనటువంటి కార్యంలో పాల్పంచుకోండి. ఒక్కరు కూడా ముందుకు రాలా. మీరు చూశారు, నమ్మారు, నేను క్షేమంగా అద్దరికి చేరాను. మీరు నమ్మినట్లయితే రండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా. ఒక్కరు కూడా ముందుకు రానప్పుడు ఒక చిన్న పిల్లవాడు ముందుకు వచ్చాడు. నేను వస్తాను అని చెప్పి ముందుకు వచ్చినప్పుడు భుజం మీద అతని ఆ చిన్న కుర్రవాడిని ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని తాడు మీద నయగారా ఫాల్స్ మీద వెళ్తున్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు, చప్పట్లు కొట్టారు. క్షేమంగా అతను అద్దరికి చేరుకున్నాడు. ఆ చిన్న పిల్లవాడిని చూసి అందరూ కూడా ఇతడు పిల్లవాడు కాదు, పిడుగు అని చెప్పి ముద్దులు పెట్టేశారు, అభినందనలు తెలియచేశారు. ఎవరో ఉండబట్టలేక అడిగేశారు, ఒరే, మేమెవరో చేయలేని ఆశ్చర్య కార్యాన్ని నువ్వెలా చేయగలిగావు? నువ్వే విధంగా అతని భుజం మీద అంత నమ్మకంతో ఎక్కగలిగావు అని అంటే అతను అంటున్నాడు, ఎందుకు ఎక్కలేను, అతను ఎవరో కాదు, మా డాడీ అని చెప్పి అన్నాడు. డాడీ కాబట్టి తను తన తండ్రిని అంతగా నమ్మాడు. నమ్మాడు కాబట్టి తన తండ్రి యొక్క అద్భుతంలో తాను పాల్పంచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మనం సేవిస్తున్న దేవుడు కూడా మన తండ్రి. ఆయనను మనం విశ్వసించినట్లయితే, ఆయన మాటను నమ్మినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు, శ్రేష్టమైనటువంటి క్రియలు చేయాలి ఆశిస్తున్నాడు. నువ్వు నిజంగా దేవుడు నమ్మినట్లయితే, నమ్ముతూ ఉన్నట్లయితే నీ జీవితంలో ఉన్నతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, బహుశూర కార్యాలు దేవుడు చేయాలి అని విశ్వసిస్తున్నాడు. కనుక అట్టి విశ్వాసంతో నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. అలాగే దేవుడు నీ జీవితం ద్వారా ఇతరులను ఆశ్చర్యపరిచే, దేవుణ్ణి మహిమపరిచే ఆ శ్రేష్టమైన కార్యాలు నీ సేవలో, నీ చదువులో, నీ పనిలో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో దేవుడు తన మహిమార్థమైన కార్యములు జరిగించులాగున. ఎందుకు ఆయనను విశ్వసించకూడదు? మీరు నమ్ముతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నువ్వు అసాధ్యుడవు. నిన్ను మేము నమ్మినట్లయితే మా జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నావు. నిన్ను విశ్వసించి నీ ద్వారా వారి జీవితంలో, వారు చేస్తున్న పనుల్లో, వారి యొక్క ప్రయత్నాల్లో, ఉద్యోగంలో, వ్యాపారంలో అసామాన్యమైన, అసాధ్యమైనటువంటి కార్యాలు చేయటానికి నాయన నీ మీద ఆధారపడి ముందుకు సాగి ఉన్నతమైనటువంటి జీవితం జీవించడానికి, చుట్టూ ఉన్నవారికి మాదిరికరంగాను, ఆశీర్వాదకరంగాను, ఆశ్చర్యకరంగాను బ్రతుకుటకు కావలసిన కృప, శక్తి, అలాగే నీ పట్ల విశ్వాసం దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన దేవుడు అసామాన్యుడు. మనము అసామాన్యంగా జీవించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి సాదా సీదా జీవితం జీవించడం మానేసి అసామాన్యమైన జీవితం జీవించే వానికి ముందుకు సాగమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మీ సతీష్ కుమార్.